శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. చితా నక్షత్రం వారికి వికారనామ సంవత్సరం ఏ విధంగా ఉందన్న విషయాన్ని చూసుకుంటే, ఈ వికారనామ సంవత్సరంలో మనం చూసుకుంటే మొదటి భాగంలోని మనకు ఫోర్త్ హౌస్లో చూసుకునేసరికి ఆల్మోస్ట్ గురుడు ప్లస్ శని వీరంతకం అర్ధాశ్రమి గురు అర్ధాశ్రమి శని ఈ రెండు యొక్క ప్రభావం బాగా కనిపిస్తుంది. ఇక్కడ కుజుడు అధిపతి అయ్యాడు, నక్షత్రాధిపతి కుజుడు అయ్యాడు, రాశ్యాధిపతి బుధుడు అయ్యాడు. చతుర్థంలో గురుడు ప్లస్ శని యొక్క ప్రభావం కనిపిస్తుంది. గురుడు అఫ్కోర్స్ మారిపోతాడు 15 డేస్లో, తర్వాత నవంబర్ నుండి గురుడు కూడా ప్రవేశిస్తాడు. సో ఈ కుజుడు అన్నవాడు అగ్నితత్వం కల గ్రహం అంట. అగ్నితత్వంలో గ్రహం ఉన్న రాశిలో ఉన్న బుధుడు ఏది రాశ్యాధిపతి బుధుడు వాడితోనే కోఆర్డినేట్ చేయదు. శని యొక్క ఇన్ఫ్లుయెన్స్ పడింది అని అంటే ఆటోమేటిక్గా కుజు శనిలకు ఇద్దరికి పడదు కాబట్టి ఇద్దరి మధ్య మంచి డిబేట్ లాగా ఉంటుంది వ్యవహారం అంతా. అంచేత నిర్ణయం ఉంటే ఎలా చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్నితత్వం నుండి నార్మల్కి రావాలి మనిషి. తప్పు వాడదా వీడదా మన సంబంధం లేదు. హస్తా నక్షత్రం వాళ్ళు ఎలాగున్నారు, చిత్తా నక్షత్రం వాళ్ళు, తప్పు ఎవరితో మన సంబంధం లేదు. మన దగ్గర నుండి మిస్టేక్ అవ్వకుండా చూసుకోవడం ప్రయత్నించండి. మనలోనే అగ్ని ఉంది కాబట్టి ఈ చిత్తా నక్షత్రంలో షార్ట్ టెంపర్గా ఉంటుంది, తెలియదు మెత్తగా ఆ మార్గం కనిపిస్తారు కానీ ఈ సంవత్సరం, బట్ డెఫినెట్లీ షార్ట్ టెంపర్ అనేది ఉంటుంది. ఆ షార్ట్ టెంపర్గా ఉండే వ్యవహారాన్ని బయట ఎప్పుడైతే పెడతారో ఆటోమేటిక్గా ద ఫైర్ అనేది ఏం చేస్తుందంటే, మొత్తం అప్పటి వరకు నిలబెట్టుకున్నవన్నీ ఫైర్ చేయడం ప్రయత్నం చేస్తుంది. అది బిగ్ లాస్ అవుతుంది అవ్వాలి. అంటే ఆ ఫైర్ చేయించడానికి చేసే ప్రయత్నం శని చేస్తారన్నమాట అక్కడ. సో ఇక్కడ ఏంటంటే, వీళ్ళు చేసుకోవాల్సిన వ్యవహారం ఏంటంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన నిత్యము రోజు చేసుకోవడం, లేదంటే అభిషేకం చేసుకోవడం, స్వామివారికి చిన్న విగ్రహం తీసుకోండి, అభిషేకం చేసుకోవడం, ఆ అభిషేక తీర్థం తీసుకోవడం, ఇలా చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడం ఏంటంటే, బేసిక్గా మన ఆలోచనలు మన ప్లాన్లకి అక్కడ డిస్టర్బెన్స్ అవ్వకుండా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి అటువంటి ప్రయత్నించండి. చిత్త 1-2 పాదాలే కాదు, 3-4 పాదాలు వాడు తులారాశి వాడు కూడా ఆ విధంగా చేసుకోవడం వల్ల సత్సఫలితాలు వస్తాయి, రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.